హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు, కానీ ఇప్పుడు ఈ బైపోల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి కనబడుతుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ అలాగే బీజేపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి మన పార్టీ గెలవాలని చెప్పేసి రెండు పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఎట్లాగూ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉంటాడు, అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ని ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి మేము గెలుస్తామనే ఒక ధీమాతో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన కౌశిక్ రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీగా పదవి కూడా పొందారు. అయితే కౌశిక్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పార్టీకి ఒక లోపం అయితే కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనే దాని మీద చాలా లెక్కలు నడుస్తున్నాయి. మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్ అనుకున్నారు, కానీ మళ్ళీ ఏమైందేమో కానీ ఇప్పుడు కొండా సురేఖ పేరు వినిపిస్తుంది. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుందనేది మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం. అయితే కొండా సురేఖ తూర్పు వరంగల్, అలాగే పరకాల, అలాగే ఆమెకు భూపాలపల్లి నియోజకవర్గంలో చాలా పట్టుంది. పక్క జిల్లాలో ఉన్న కొండా సురేఖ హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుందనే ధీమాలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పద్మశాలికి సంబంధించిన సామాజిక వర్గం, అలాగే మున్నూరు కాపుకు సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా కొండా సురేఖను ఆదరిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖకు టికెట్ ఇస్తుందనే ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది. ఇక ఈటల రాజేందర్ కూడా ఖచ్చితంగా దీన్ని అంటే ఒక అంటే అతనికి ఇప్పుడు జీవన్ మరణ సమస్యలాగా మారిపోయింది ఈ ఎన్నికలని చెప్పచ్చు. ఎలాగంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన తర్వాత ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఆయన గనక ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఖచ్చితంగా అతని రాజకీయ జీవితం నిజంగా ప్రశ్నార్థకంగా మారుతుందనేది చెప్పచ్చు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈటల రాజేందర్ను ఎట్లయినా ఓడించాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గానికి భారీగా నిధులు అమలు చేస్తుంది. అందులో భాగమే దళిత బంధు. మునుపెన్నడూ లేని విధంగా దళిత బంధును ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఈ దళిత బంధుని ఓన్లీ హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేస్తారా, లేక అన్ని నియోజకవర్గాలకు ఈ ఏదైతే దళిత బంధుని అమలు చేస్తారనేది కూడా చాలామందిలో ఉన్న ప్రశ్న. అయితే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం చాలా స్ట్రాటజిక్గా వెళ్తుంది. ఎలాగైనా ఈటల రాజేందర్ను ఓడించాలి. ఈటల రాజేందర్ కనుక గెలిచి టీఆర్ఎస్ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ఇది కౌంట్ డౌన్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈటల రాజేందర్ అయితే ప్రతి అంటే తన గ్రామాల్లోకి వెళుతూ ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ ప్రభుత్వం తన చేసిన అన్యాయాన్ని చెప్తూ సానుభూతి పొందే విధంగా అతను ప్రచారం చేసుకుంటున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కొండా సురేఖను రంగంలోకి దించిన తర్వాత నిజంగా మొన్నటి వరకు ద్విముఖ ఫైట్ ఉంది, ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ కంపల్సరిగా కనిపిస్తుంది.